బ్రేకింగ్ చూస్తున్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూప్ లో ఓ అసభ్య వీడియో తీవ్ర కలకలం రేపింది. కార్పొరేటర్ కిలారి మనోహర్ ఫోన్ లోంచి ఆ వీడియో అప్లోడ్ అయింది. దీంతో గ్రూప్ లోని మిగతా కార్పొరేటర్లంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కొందరు మహిళా కార్పొరేటర్లు కిలారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో గ్రేటర్ పెద్దలు రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగేలా చేసినట్లు సమాచారం. అయితే దీని మీద వివరణ కూడా ఇచ్చారు కిలారి మనోహర్. ఈ వివాదంపై ఈ వీడియోను తన డ్రైవర్ అప్లోడ్ చేశాడని కిలారి మనోహర్ చెబుతున్నారు. అతను ఉద్యోగం నుంచి తీసేయడంతో ఆ పగతోనే ఇలాంటి వీడియో పెట్టాడని వివరణ ఇచ్చారు కిలారి. మొత్తానికి ఈ వీడియో దుమారం జీహెచ్ఎంసీలో సంచలనం రేపుతోంది. డ్రైవర్ను ఉద్యోగం నుంచి తీసేయడంతో పగతో అతడు ఇలాంటి అసభ్య వీడియోను గ్రూప్ లోకి అప్లోడ్ చేసినట్లు కిలారి మనోహర్ వివరణిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లు అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? కిలారి మనోహర్, కార్పొరేటర్ కిలారి మనోహర్ సంబంధించిన సెల్ ఫోన్ నుంచి ఈ నీలి చిత్రం అప్లోడ్ కావడం జరిగింది. అయితే నీలి చిత్రం అప్లోడ్ అయిన తర్వాత కిలారి మనోహర్ కి చాలా మంది కార్పొరేటర్ ఫోన్ చేసింది. ఫోన్ నుంచి ఒక నీలి చిత్రం అప్లోడ్ అయింది, అసలు ఏంటి ఇలాంటి నీలి చిత్రాలు పెడతారని చెప్పి నిలేదంతో అతను వెంటనే చూసుకొని తాను చేయలేదు, తన డ్రైవర్ చేశారని చెప్పి అతను ఒక వివరణ కూడా అదే వాట్సాప్ గ్రూప్ లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ వాట్సాప్ గ్రూప్ లో హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం కార్పొరేటర్లతో పాటుగా హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ సంబంధించిన ఉన్నతాధికారులు, తర్వాత చాలా మంది మహిళా కార్పొరేటర్లు, మహిళా ఉద్యోగులు కూడా ఈ గ్రూప్ లో ఉన్నారు. అయితే వీళ్ళంతా ఈ వీడియో చూసిన తర్వాత గగ్గోలు పెడుతూ అసలు కిలారి మనోహర్ పైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వీడియోని ఒక మహిళలు ఉన్న గ్రూప్ లో అప్లోడ్ చేస్తారంటే అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన చాలా మంది మహిళా కార్పొరేటర్లు పోలీసులు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ఇంతలో ఉన్నతాధికారులు కావచ్చు, లేకుంటే జిహెచ్ఎంసీ లో ఉన్న కొంతమంది ప్రముఖులు కావచ్చు, వీళ్ళంతా కలిసి వివాదాన్ని సద్దుమణం చేసే ప్రయత్నం చేశారు. అయితే అయినప్పుడు కూడా చాలా మంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపైన చర్య తీసుకోవాల్సిందే, చర్య తీసుకోకపోతే తాము కూడా బయటకు వెళ్లి ఈ విషయాన్ని మొత్తం కూడా ప్రపంచానికి చెప్తామని చెప్పి అందరూ మహిళలు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ కిలారి మనోహర్ కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదు, తన డ్రైవరు గుట్టపూర్తంగా చేశాడని చెప్పి అతను వివరించాడు. అయితే ఆ వివరణతో కూడా ఎవరు సద్దుమణగలేదు. అతనిపై చర్య తీసుకున్న పక్షంలోనే తాము దీన్ని పూర్తిగా వివాదాన్ని సద్దుమణినట్టుగా భావిస్తాం, లేదంటే తాము పూర్తిగా దీనిపైన ఆందోళనలు చేయడం సిద్ధపడతామని చెప్పడం మహిళా కార్పొరేటర్ కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా సాటిస్ఫై చేస్తారన్న విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి జడ్జి చెప్పలేకుండా పోతున్నాం. All right, thanks for the updates, Ramesh. విజయవాడ బందర్ రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు ఆక్రమించి నిర్మించిన భవనాలను భారీ బందోబస్తు మధ్య కూల్చేస్తున్నారు. అయితే తమకు కనీస సమయం ఇవ్వకుండా ఉన్న బలంగా భవనాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. పరిహారం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. . 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. అయితే అధికారులు మాత్రం జాతీయ స్థాయి ప్రాజెక్టు కనుక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూల్చివేతలు నిర్వహిస్తున్నామని, యజమానులు ఆర్బిట్రేషన్ కు వెళ్లాలని అంటున్నారు. కొత్త చట్టం ప్రకారము 1/2014 నుంచి 2013 యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. వీళ్ళేమో ఆ చట్టాన్ని అమలు చేయకుండా పాత చట్టం ప్రకారమే మాకు కాంపెన్సేషన్ ఇస్తామని అంటున్నారు. ఇంతవరకు నేను కొత్త చట్టం ప్రకారం ఇవ్వండి ఎన్నో రిప్రజెంటేషన్లు, ఎన్నో కాగితాలు పెట్టాను. సర్వే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సర్వే అంటే ఇక్కడేమో PCL పాయింట్ అని పెట్టారు, ప్రాజెక్ట్ సెంటర్ లైన్ అనమాట. దాని నుంచి 75 అడుగులు ఇటు ప్రక్క, 75 అడుగులు అటు ప్రక్క, మొత్తం టోటల్గా 150 ఫీట్ విడుతున్నారు. కానీ సర్వేలో మండల సర్వేయర్ గారు కొలిచేది ఒక విధంగా ఉన్నది, వాళ్ళు ఒక మార్కింగ్ పెడతారు. మళ్ళీ ఈ పీసీఎల్ నుంచి వచ్చే మార్కింగ్ ఒకటిగా ఉన్నది. మమ్మల్ని అయోమయ పిచ్చి ఎక్కేటట్టు చేశారు ఇక్కడ ఈ వ్యవస్థలో అన్నమాట. తర్వాత మాకు ఏ విధమైన నోటీసులు కానీ అయ్యేలా ఓరలుగా చెబుతా ఉంటున్నారు తప్పితే సడన్గా వచ్చేసి నిన్న సాయంకాలం వీఆర్ఓ ఒకడు ఆయన వచ్చేసి మీ బిల్డింగ్ రేపు పొద్దున పగలగొట్టేస్తున్నాం అన్నారు. తెల్లారిపాటికి వచ్చి ఏం చేశామంటే ఇదిగో ఎన్ని సర్దుకుంటా ఉంటుంటే ఈ లోపలే వచ్చేసి ఉన్న సామాన్లతో పాటు కొద్ది సామాన్లున్న వాటికి కూడా డ్యామేజ్ కలిగించి మొత్తం స్పాయిల్ చేసేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రను మరోసారి అడ్డుకున్నారు పోలీసులు. కాపు జేఏసీ నాయకులతో కలిసి పాదయాత్రకు బయలుదేరారు ముద్రగడ. ఆయన ఇంటి గేటు వద్దకు రాగానే జేఏసీ నేతలు ముద్రగడను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు కాపు జేఏసీ నాయకులు. అనుమతి ఇచ్చే వరకు తాను ఇదే తీరుగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతానని మరోసారి స్పష్టం చేశారు ముద్రగడ. ఎక్కడైతే వెళ్ళిపోవాలి సార్, నాకు తాపత్రం లేదు సార్, ఆశ లేదు సార్. అటువంటి ఆశ మాకు ఉండకూడదు సార్. జేఏసీ చైర్మన్ నేత కోదండరాం చేపట్టిన అమరవీరుల స్ఫూర్తి యాత్రను అడ్డుకుని జేఏసీ విద్యార్థి సంఘాల నేతలపై దాడి చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి బంద్కు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. జిల్లా కేంద్రంలో ఆర్ఎండ్బీ అతిథి గృహం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీకి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలో ధర్నాకు ప్రయత్నించిన ఆందోళనకారులను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. 50 మందిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. రాజమహేంద్రవరం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు పార్టీ నాయకులు. ఉపలగుప్తం మండలం ఎస్సీయానంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం చేసే విషయంపై ఇంకా ఆలోచించలేదన్నారు బాలకృష్ణ. నంద్యాల ప్రచారానికి ఎప్పుడు వెళ్తారు సార్? టైం లేదు, గుడికి వెళ్ళాలి. నంద్యాల ప్రచారానికి వెళ్తారా? ఎలాగనుకుంటారు సార్? బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. ఏపీలో పార్టీ బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు పర్యటన సాగుతుండగా దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేయడంలో బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలకడం నుంచి ఏ ఏ ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించాలి, ఏ ఏ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే విషయాలపై బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహంపై సస్పెన్స్ కొనసాగుతుంది. వారం దాటిన విగ్రహం ఎక్కడుందనే విషయం ఇంకా తేలలేదు. విగ్రహం ఆలయంలో ఉన్న తన బీరువాలోనే ఉందని చెబుతున్నాడు పూజారి సంజీవ్. అటు ఆ బీరువాను పోలీసులు సీజ్ చేశారు. మరి ఇన్ని రోజులు గడిచినా ఆ బీరువాను ఎందుకు తెరవడం లేదు? అసలు అందులో విగ్రహం ఉందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అంశంలో ఇప్పటికే పూజారులు సంజీవ్, ప్రణవ్పై వేటు వేసింది ప్రభుత్వం. అయినా విగ్రహం ఎక్కడుందన్నది ఇంకా తేలలేదు. కొన్ని రోజుల క్రితం ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ ఉత్సవ విగ్రహాన్ని దేవరకొండలోని బచ్పన్ పాఠశాలలో అక్షరాభ్యాసం కోసం ఆలయం దాటించారు. ఆ తర్వాత విగ్రహం మళ్లీ ఆలయానికి చేరలేదు. ఆధిపత్య పోరులో భాగంగానే ఇదంతా జరుగుతోందని తెలుస్తోంది. అమ్మవారి విగ్రహంలో ఇలా ఆటలాడడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలయ్యే ఖర్చుతో పోలవరం పూర్తయ్యేదన్నారు ఆయన. ఈ నెల 18 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రాజెక్టును పరిశీలిస్తుందన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇది కిక్ బ్యాక్ కోసం తీసుకున్నాడో, పర్సంటేజీల కోసం తీసుకున్నాడో దాంట్లోకి వెళ్ళట్లా. అసలు మనకి ఏంటి సంబంధం? డబ్బు మన దగ్గర నుంచి రికవర్ చేయడం ఏంటి? ఎవరి డబ్బు ఇది? ఇదేమన్నా మోడీ గారి డబ్బా, చంద్రబాబు నాయుడు గారి డబ్బా? రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రామిస్ చేసి మేము అయిన ఖర్చు అంతా భరించి దీన్ని పూర్తి చేసి మీకు అప్పచెప్తామని చెప్పి, సరే సీఎం గారు అక్కడే ఉంటాడు కాబట్టి మాకన్నా బాగా పర్యవేక్షించగలడని చెప్పి సీఎం గారికి అప్పచెప్తున్నాం. నీతి ఆయోగ్ కూడా అదే మాట చెప్పిందని అప్పచెప్తూ ఈ కండిషన్లు ఏంటండి? దీనికి ఈయన ఎందుకు ఒప్పుకుంటున్నాడు? దీనికి సమాధానం చెప్పవలసింది చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. అసలు యాక్చువల్గా పోలవరం అనేది 80 TMC 23 TMC కాదు. మనం ఎంత వాడుకుంటే అంత, ఎందుకంటే ఎవడో అబ్జెక్ట్ చేయడానికి లేదు. ఇంకా పోయేది సముద్రంలోకే. అందుకనే పోలవరం జీవనాడి జీవనాడి అంటున్నారు. ఆ జీవనాడిని ఇలా నొక్కేద్దామని ట్రై చేస్తే ఇది చాలా చరిత్రలో అలా ఉండిపోతారనమాట. మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడికి. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఎంత క్రైసిస్లో ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యాడు. ఆయనతో పాటు వచ్చినటువంటి పార్టీ అక్కడ 30 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చింది. ఆన్ ఇట్స్ ఓన్ రాజీవ్ గాంధీ 84 తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వం. ఇంత మంచి వాతావరణంలో ఆ పోలవరం అనేది ఈ పట్టిసీమ మీద, పురుషోత్తపట్నం మీద చూపించిన దాంట్లో 10% ఇంట్రెస్ట్ చూపించుంటే ఈ పార్టీ పూర్తి అయిపోతుంది. మరి ఎందుకో అస్సలు దాని మీద దృష్టి పెట్టలేదు. ఎప్పటికైనా ఈ ఆగస్టు 31 నాటికి పోలవరం పొజిషన్ ఏంటి అన్నది శ్వేతపత్రం ప్రకటించండి. దేశభక్తి ప్రతి పౌరుని నరనరాన ఉండాలన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ నరేస్ రోడ్లో బీజేపీ నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న ఆయన ప్రధాని మోడీ పాలన అవినీతి లేకుండా సాగుతోందన్నారు. ధనిక పేదల మధ్య అంతరాలు తొలగాలని అన్నారు బీజేపీ నేతలు. అవినీతి నిర్మూలనకు శపథం తీసుకోవాలన్న నేతలు విమోచన దినానికి మతం రంగు పులిమి అధికారికంగా నిర్వచించడం ఆరోపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉత్సాహంతో ఈ త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని మేమందరం కూడా భారతదేశానికి రక్షకులుగా ఉన్నామనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేయడం ఇది చాలా గొప్ప విషయమని నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవినీతిని పాల్గొన్నాం. 5 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ అవినీతి లేనటువంటి ఒక పరిస్థితి మనం నిర్మాణం చేద్దాం. స్కూల్ పిల్లలు ఇవాళ త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని వాళ్ళు కూడా భారత్ మాతాకి జయ అంటారంటే మనము మన దేశంలో ఉన్నటువంటి 125 కోట్ల మంది ప్రజలను మనము ఏకం చేసి మనము దేశం కోసం అమరులైనటువంటి త్యాగం చేస్తున్నటువంటి అనేక మంది జవాన్ల కోసం మన దేశభక్తిని దేశవ్యాప్తంగా ప్రతి పౌరునికి మనం కలిగించాలి. మన ప్రధానమంత్రి కోరుకుంటున్నటువంటి నవ భారత నిర్మాణం, న్యూ ఇండియా. ఆ న్యూ ఇండియాలో మరి ఈరోజు కరప్ట్ ఫ్రీ గవర్నెన్స్ అంటే అవినీతి రహిత పాలన, అవినీతి రహిత భారతదేశ నిర్మాణం, పేదరిక నిర్మాణం, ఇవన్నీ కూడా ఒక స్వచ్ఛ భారత్ నిర్మాణం, ఇవన్నీ కూడా మరి నవ భారత నిర్మాణం దిశలో వేస్తున్న అడుగులకు అనుగుణంగా మనము సైతం కూడా సైనికులుగా మారాల్సిన అవసరం ఉంది. ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క భారతదేశాన్ని రక్షించుకోవడం కోసము అవసరమైతే తుపాకీ పట్టి ఈ దేశాన్ని రక్షించుకుంటాము. అది పాకిస్తాన్ కానీ, అది చైనా కానీ, మరో దేశం కానీ భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే భారతీయులైనటువంటి మేమందరం కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోము. భారత సైనికులే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్, ప్రతి వ్యక్తి కూడా సైనికుల కండగా ఒక సైనికుడుగా మారాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడే బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. నంది వడ్డేమాన్ గ్రామంలో కురుమయ్య అనే వ్యక్తి స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కురుమయ్యను హైదరాబాద్లో చేర్పించి పరీక్షలు జరిపించిన డాక్టర్లు స్వైన్ ఫ్లూగా తేల్చారు. ఆసుపత్రి వర్గాలు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాయి. వైద్యులు 12 బృందాలుగా ఏర్పడి 30 మంది సిబ్బందితో నంది వడ్డేమాన్ గ్రామంలో పరీక్షలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల రిపోర్ట్స్ను హైదరాబాద్ హాస్పిటల్స్కి పంపించారు.